రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు వాయిదా. కొలిక్కొచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం. చిత్తూరు జైలు నుంచి ఖైదీ పరారైన ఘటనలో వార్డెన్లపై సస్పెన్షన్ వేటు. ఇలాంటి టాప్ 9 రాయలసీమ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులను వాయిదా వేసింది. కేంద్ర పర్యావరణ శాఖ 6 అంశాలపై వివరణ కోరింది. ఎన్జీటీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వాలని, ప్రాజెక్టు స్పష్టమైన డ్రాయింగ్స్, లేఅవుట్లు, చార్ట్లను ఇవ్వాలని సూచించింది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. తమ వాటాను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తుంటే దేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బ్రహ్మంగారి మఠంలో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. స్పెషల్ ఆఫీసర్ ఆజాద్ చంద్రశేఖర్, మైదుకూరు ఎమ్మెల్యే వివాదానికి చెక్ పెట్టారు. పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ప్రకటించారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్రయ్యను నియమించారు. చిత్తూరు జిల్లా పూడిలోని అంకాలమ్మను దర్శించుకున్నారు ఎమ్మెల్యే రోజా. ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ పాలనలో మహిళలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న జగన్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. కర్నూలు జిల్లా యాగంటి క్షేత్రంలో నూతన పాలక మండలి కొలువుదీరింది. చైర్మన్ గా తోట బుచ్చిరెడ్డితో పాటు 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాంటసాని రామిరెడ్డితో కలిసి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురంలో ఉద్రిక్తత నెలకొంది. భూతగాదాలతో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 3 తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా జైల్లో జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ తనిఖీలు చేశారు. ఖైదీ గజేంద్ర పరారవడంతో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, 21 అడుగుల ప్రహారీ గోడను దూకి ఖైదీ పారిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి బైపాస్ రోడ్ నిర్మాణంలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అధికార పార్టీ నాయకులు బ్రోకర్ల అవతారం ఎత్తి పెద్ద ఎత్తున స్కామ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. తమకు సహకరించకపోతే సెలవుపై వెళ్లాలని వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరులో వేదవతి ప్రాజెక్టు పనులను పరిశీలించారు బీజేపీ నేతలు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హలహర్వి మండలం అమృతపురం గ్రామ సమీపంలో వేదవతి ప్రాజెక్టును చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.